అఖిల్ సార్దక్ 17 నవంబర్ 1995లో హైదరాబాద్లో జన్మించారు. అఖిల్ గారు చదువులో పెద్ద టాపర్ ఏం కాదంట, జస్ట్ యావరేజ్గానే చదివేవాడంట. స్కూల్లో అయినా లేక కాలేజీలో అయినా సేమ్ అలాగే చదివేవాడంట. అఖిల్కి చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అతను స్కూల్ డేస్లోనే సినిమా యాక్టర్ అవ్వాలి అనుకున్నాడు. కానీ అఖిల్ గారు యాక్టర్ అవ్వడం వల్ల ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదంట. కానీ అఖిల్ గారు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ఇంట్లో ఒప్పించాడు. అలా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడంతో అఖిల్ గారు చాలా ఆడిషన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. కానీ అక్కడ అతని బాడీ బాగాలేదు లేదా లుక్స్ బాగాలేవని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలా చాలా ఆడిషన్స్లో ఇదే పరిస్థితి. అయినా అఖిల్ నిరాశ పడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలా ప్రయత్నిస్తున్న రోజుల్లో బాబా మర్దర్ సినిమాలో ఒక నెగిటివ్ రోల్ అనేది అవకాశం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ మూవీ ఆఫర్స్ ఏమీ రాలేవు, కానీ సీరియల్స్లో ఆఫర్స్ రావడం జరిగింది. అలా అఖిల్ గారు ముత్యాల ముగ్గు సీరియల్లో నటించిన తర్వాత ఎవరు ఎందుకు మోహిని ఒక టీవీ సిరీస్లో నెగిటివ్ రోల్ ప్లే చేశాడు. ఆ సీరియల్ అఖిల్ గారికి మంచి పేరునే తెచ్చింది. అలా 2019లో మట్టి గాజులు మరియు కళ్యాణి అనే సీరియల్స్లో కూడా యాక్ట్ చేశాడు. సీరియల్స్తో పాటు ప్రింటింగ్ యాడ్స్ మరియు కొన్ని టీవీ యాడ్స్లో కూడా కనిపించాడు. అలానే కొన్ని టీవీ షోస్కి యాంకరింగ్గా కూడా చేశాడు. అలా అఖిల్ సార్దక్ బిగ్ బాస్ దృష్టిలో పడడం జరిగింది. మిగిలిన కంటెస్టెంట్ల కాకుండా అఖిల్ టెలివిజన్ ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న అఖిల్కి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. మరి అఖిల్ గారు బిగ్ బాస్ ఇంట్లో ఎన్ని వారాలు ఉంటారో చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.